हेलो एवरीवन वेलकम टू केटीवी तेलुगु ई कार्यक्रमानी मीकु अंदिस्तुन्न वारु के मोटर्स ऑथराइज्ड डीलर ऑफ फोर्स मोटर्स इन तेलंगाणा। चंद्रबाबु पै वाईसीपी प्रभुत्वं पेट्टिन केसु आयन्नि इब्बंदुल्लोकि नेडुतुंदा? हत्यायत्नं केसु पेडिते राजकीय समाधि कट्टिनट्लेना? अंगल्लु घटनलो ए1 गा चेर्चिनंत मात्रान टीडीपीनी मूसेसुकोवाला? असलु सीएम जगन इला एंदुकु प्रवर्तिस्तुन्नारु? इंदुलो एदैना मतलब उंदा? चंद्रबाबुनु 40 इयर्स इंडस्ट्री अनि यगताली चेसेवारु उंडोच्चु। आटुपोट्लनु एदुर्कोनि एदुरु देब्बलनु दाटुकोनि आयन राजकीयाल्लो राणिंचारनि मर्चिपोते मात्रं अदि पोरपाटे अवुतुंदि। केसुलु आयनकि कोत्तें कादु। एंत गट्टिगा कोट्टिना पडिलेचे कडलि तरंगंला चंद्रबाबु मल्ली बौन्स बैक अय्यि कोर्टुलो पागा वेस्तारु। अंदुके टीडीपीकि राष्ट्रानिकि आयन तिरुगुलेनि नायकुडय्यारु। चंद्रबाबु अन्नमय्य जिल्ला अंगळ्ळकु वेळ्ळारु। అక్కడ ఆయన అడ్డుకున్న వైసీపీ శ్రేణులు గందరగోళం సృష్టించాయి। చంద్రబాబును ఆహ్వానించేందుకు వచ్చిన టీడీపీ వారితో గొడవకు దిగాయి। పోలీసులు అతి కష్టం మీద పరిస్థితిని అదుపుకు తెచ్చారు। రౌడీజం చేసిన అధికార పార్టీ వారిని ఏమీ చేయలేక టీడీపీ శ్రేణులపై జులుం ప్రదర్శించారు। చివరకు ఇప్పుడు చంద్రబాబు సహా పలువురు మీద వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది। ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన పోలీసులు ఏ1 గా చంద్రబాబు, ఏ2 గా దేవినేని ఉమా, ఏ3 గా అమర్నాథ్ రెడ్డి, ఏ4 గా చెల్లా బాబుపై కేసు నమోదు చేశారు। హత్యాయత్నానికి పాల్పడినట్లుగా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది। అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గం అంగళ్ళు వద్ద జరిగిన అల్లర్లు, చిత్తూరు జిల్లా పొంగనూరులో జరిగిన అల్లర్లపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి। ఈ ఫిర్యాదులతో కేసులు నమోదు చేసిన పోలీసులు చంద్రబాబుతో పాటు టీడీపీ లీడర్లను నిందితుల జాబితాలో చేర్చారు। అంగళ్ళు పొంగనూరు అల్లర్ల కేసులో మొత్తం 245 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా ఇందులో ఇప్పటివరకు 74 మందిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు। మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు। ఈ అల్లర్లకు టీడీపీ నాయకులే కారణమంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలైన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, చెల్లా బాబు అలియాజ్ రామచంద్రారెడ్డి, పులివర్తి నానిపై కేసులు నమోదు చేశారు। ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చంద్రబాబుపై వ్యూహాత్మకంగానే వైసీపీ సర్కార్ కేసు పెట్టింది। వీలైతే ఆయన్ను అరెస్ట్ చేసి మొత్తం అంశాన్ని డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించవచ్చు। చంద్రబాబు రోజుకు రెండు ప్రాజెక్టులు తిరుగుతూ వైసీపీ ప్రభుత్వంలోని డొల్లతనాన్ని బయటపెడుతున్నారు। సరళ భాషలో జనానికి అర్థమయ్యే విధంగా చెబుతూ తాను మళ్ళీ అధికారానికి వస్తే ఏమేమి చేస్తానో వివరిస్తున్నారు। దాంతో వైసీపీ డిఫెన్స్ లో పడిపోయింది। ఆ పరిస్థితి నుంచి కొన్ని రోజులైనా తప్పించుకునేందుకు జగన్ రెడ్డి బృందం చంద్రబాబుపై హత్యాయత్నం కేసు పెట్టినట్టుగా చెబుతున్నారు। ఇటీవల కాలంలో చంద్రబాబును ఎక్కువగా టార్గెట్ చేయడంతో జనసేన టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి। మీడియా స్పేస్, సోషల్ స్పేస్ మొత్తం చంద్రబాబుకే వెళ్తుండడంతో పవన్ ను జనం పట్టించుకోకపోతే ఎలా అన్న చర్చ మొదలైంది। పైగా యువనేత నారా లోకేష్ పాదయాత్ర కూడా సూపర్ సక్సెస్ కావడంతో తండ్రి కొడుకుల దెబ్బకు జనసేనాని డల్లైపోయారన్న చర్చ మొదలైంది। వైసీపీకి కావాల్సింది అదే కదా। అందుకే చంద్రబాబుపై తమ అటాక్ ను కొనసాగిస్తూ పవన్ ను సైడ్లైన్ చేయాలని చూస్తోంది। రాజకీయ నాయకులకు కేసులు సాధారణ విషయం। ఈసారి రాజకీయ ప్రత్యర్థులతో కాకుండా పోలీసులతో ఫిర్యాదు ఇప్పించి కేసులు పెట్టారు। ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా వారిపై ఒత్తిడి పెట్టి ఏదో చెప్పించాలన్న ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది। కాకపోతే వీటన్నిటికి చంద్రబాబు భయపడే రకం కాదు। బాంబులకే భయపడలేదంటూ తరచూ అలిపిరి ఘటనను ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు। పైగా అరెస్ట్ చేస్తే ఆయనకే రాజకీయ లబ్ధి కలుగుతుంది। అందుకే వైసీపీ ప్రభుత్వం అలాంటి దుశ్చర్యకు పాల్పడుతుందో లేదో చూడాలి। सो चूसर कदा व्यूअर्स इलांट मरी अपडेट्स केजीपी तेलुगु सब्सक्राइब चेसुकोंडी। वीडियो ने लाइक चेंडी, शेयर चेंडी, मी अभिप्राय कमेंट चेयडम मर्चिपोकंडी।